Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. EVM tampering ను లక్లస సహా బయటపెట్టిన ఆరా మస్తాన్. EVM ల tampering గురించి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే EVM tampering జరిగిందనే ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. తాజాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దీనిపై చర్చ మరింత జోరుగా జరుగుతోంది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్లు ఆధారాలు సైతం బయటకు వచ్చాయి. పోలైన ఓట్ల కన్నా లెక్కించిన ఓట్లే అధికంగా ఉండడంతో ఈవీఎంలపై పలు అనుమానాలు తలెత్తాయి. తాజాగా ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ప్రముఖ సర్వే అధినేత ఆరా మస్తాన్ సంచలన విషయాలు బయటపెట్టారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన 48 గంటల్లోనే ఫారం 20 అధికారిక వెబ్సైట్లో ఉంచాలని, దీన్ని అప్లోడ్ చేయడానికి 109 రోజులు ఎందుకు సమయం పట్టిందని ఎన్నికల సంఘాన్ని ఆరా మస్తాన్ ప్రశ్నించారు. హిందూపూర్ పోలింగ్ బూత్ 28లో వైసీపీ అభ్యర్థి దీపికకు కేవలం 1 ఓటు మాత్రమే నమోదైందని ఆయన తెలిపారు. అదే పోలింగ్ బూత్ లో పార్లమెంటుకు వచ్చేసరికి వైసీపీ అభ్యర్థికి 472 ఓట్లు నమోదయ్యాయని ఆరా మస్తాన్ తెలిపారు. పలు పోలింగ్ బూత్లలో సైతం ఇలాగే జరిగిందని ఆయన లెక్కలతో సహా బయటపెట్టారు. ఇలా పలు బూత్లలో చాలా ఓట్లు తారుమారు అయ్యాయని ఆయన వివరించారు. ఇది ఎలా సాధ్యమంటూ ఎన్నికల కమిషన్ ను ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఏపీలో కొత్త ఈవీఎంలను వాడారని ఆయన తెలిపారు. ఈవీఎం ప్యాలెట్ స్లిప్ మనకు కనిపించడానికి 3 సెకండ్లు పడుతుందని ప్రోగ్రామ్ లో రాశారని, కానీ వాస్తవానికి అది కనిపించడానికి 7 సెకండ్లు పడుతుందని, అలా ఎందుకు జరిగిందో ఎన్నికల సంఘం క్లారిటీ ఇవ్వాలని ఆరా మస్తాన్ కోరారు. పోలింగ్ శాతంపై కూడా ఆరా మస్తాన్ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో ఎన్నికల ఓటింగ్ శాతాన్ని కూడా 3 రోజుల తర్వాత బయటపెట్టారని ఆరా మస్తాన్ తెలిపారు. దీనికి ఎందుకు అంత సమయం తీసుకున్నారో చెప్పాలని ఆరా మస్తాన్ ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తిరిగి విజయం సాధిస్తుందని చెప్పిన వారిలో ఆరా సర్వే కూడా ఒకటి. ఏపీలో వైసీపీ 110 సీట్లను గెలుచుకుని తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిసి చెప్పారు. కానీ ఏపీలో తిరిగి జగన్ సీఎం అవుతారని ఆరా మస్తాన్ చెప్పిన అంచనాలు తప్పాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కూటమి ఏకంగా 164 సీట్లలో విజయం సాధించింది. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యింది. ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఏకంగా ఆయన ఈవీఎంలపైనే పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.